ఈ కార్యక్రమానికి ఎప్పుడో రావాలి నేను కనీసం 6 నెలల ముందు రావాలి ఏదో అడ్డం వచ్చి ఓసారి కరోనా అని ఓసారి కేసీఆర్ నన్ను అవదరి చేసి వర్షాల వర్షాల తోటి ఓసారి పోస్ట్‌పోన్ అయిపోయింది అతి వర్షాలు పడి ఇట్లా ఏదో రకంగా పోస్ట్‌పోన్ అయి పోస్ట్‌పోన్ అయి ఇలా ఫైనల్ గా మన ఊరికి వచ్చే అవకాశం నాకు దొరికినందుకు కూడా చాలా సంతోషం. ఇయాల పొద్దట్ నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ లాస్ట్ కి ఎక్కువ సమయం సాయంత్రం పూట మీ అందరి మధ్యలో ఉండడం మంచిగుందిడా. మీ అందరిని ఆహ్వానిస్తా ఉన్నాను. మనం అందరం కలిసి కొరుట్ల నియోజకవర్గం ఏర్పడ్డాక 2009 తర్వాత మనం ఇక్కడ కాషాయ జెండా ఎగరేయలే. ఈసారి 2023 కేసీఆర్ కి జల్ది సోయి వచ్చి జల్ది ఎలక్షన్ పెడితే 2022 ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు మనం కాషాయ జెండా ఇక్కడ ఎగరేసుడు ఖాయం. ఇంకోటి చెప్తా ఉన్నా నేను ఎందుకో మరి నేను చూడని భయంకరంగా ఉన్నానా నాకేమైనా కొమ్ములు ఉన్నాయా ఇట్లా కూరలు ఉన్నాయా నాకు తెలుస్తలేదు. నేను బాల్కొండ పోతే ఆడ ప్రశాంత్ రెడ్డికి టెన్షను కొరుట్లకు వస్తే విద్యాసాగర్ రావు టెన్షను అటు రూరల్ పోతేనేమో గోవర్ధన్కి టెన్షను ఏడ పోతే ఆడ నన్ను అడ్డుకుంటా మన స్టేట్మెంట్ ఇస్తారు దేనికి అడ్డుకుంటారు రా ఇలా పాపం పోలీసు వాళ్ళందరికి అన్నలకు అందరికి పొద్దుటి నుంచి పాపం ఎండల న్యాయపడి తింటాము ఇలా అందరు ఎందరు ఉన్నారంటే ఇలా 10-10 బండ్లునే న్యాయపడ్డ పోలీసు వాళ్ళకి 2 వ్యాన్లు ఉన్నాయి ఓళ్ళ పని వాళ్ళకు ఉన్నాయి వేరే విషయాలు ఉన్నాయి పోలీసు వాళ్ళు చూసుకోద్దా పైకి మంచి మందు కొడతారు మేము అట్టుకుంటాం అని చెప్పండి. గులాబీలు పాపం పోలీసు వాళ్ళకి అందరికి పని నేనేమి ఏం చేయకుండా గ్రామానికి రావద్దంటే కూడా రాను. ఈ టెలిఫోన్ తోటి అడగొట్టిస్తా కేసీఆర్ టెలిఫోను సోషల్ మీడియా తోటి అడగొట్టిస్తా దాన్ని ఎట్లా ఆపుతావు ఆపుతారా మీరందరూ నేను పిలిచి వచ్చారా మీరు స్వచ్ఛందంగా వచ్చారు నరేంద్ర మోడీనో భారత్ మాతానో శివాజీ అనో జై శ్రీరామనో జై శ్రీకృష్ణ అనో మీరందరూ వచ్చారు సొంతంగా అంతే కదా మీరు వస్తున్నారని నేను వచ్చిన తెలివి అంటే ఎమ్మెల్యేకి మీరు రాకుండా చూసుకోవాలి కానీ నేను నన్ను రాకుండా చూసుకుంటే ఇలా చాలా మంది యువత 2018లో టీఆర్ఎస్ చేశారు 2014లో బాధాతో టీఆర్ఎస్ చేశారు జై తెలంగాణ 18లో కూడా బాగానే చేశారు చేశారు కదా మరాలి అలా మొత్తం ఊర్లు మొత్తం యువత అంతా బీజేపీలో గెట్టుకొస్తున్నది నమ్మున కాపని చూసుకో ఊకే పోలీసు అన్నకి ఎందుకు పని పెడతా ఉన్నారు ఆ పని చూసుకుంటే నువ్వు చేసిన వాగ్దానాలు డెవలప్మెంట్ నీ దృష్టి పెడితే చిత్తశుద్ధితోటి అవినీతి లేకుండా ప్రభుత్వం నడిపిస్తే ఈ పరిస్థితి టీఆర్ఎస్ వల్లకి రాదు గత పూర్త సోయి ఉంటే చాలు. ఇక ఈయనేమో ఇవాళ నిన్న నేను పేపర్లు చదివి పంట నష్టపోయింది ఈ 3 రోజుల కింద వర్షాలకు పడితే పంట నష్టపోయిందని పంట నష్టం ఎంతవరకు జరిగింది ఏంది ముఖ్యమంత్రి పర్యటన వరంగల్ జిల్లాలో ఉన్నది అని నిన్న పేపర్లు చదివి ముఖ్యమంత్రి పంటలు నష్టపోతే పర్యటన చేయాలని కేబినెట్ తీర్మానం చేసిందట. నేను ఒక 30 సంవత్సరాల నుంచి అయితే ముఖ్యమంత్రులు చూస్తున్నా ఏ కేబినెట్కి ఇటువంటి తీర్మానం చేయదు. పంట నష్టపోతే ముఖ్యమంత్రి సొంతంగా పోతాడు తుఫాన్ వచ్చి వరదలు వస్తే చూడనీకి హెలికాప్టర్ ఎక్కుతాడు పోతాడు. ఈయన పంట నాడు నష్టపోయింది అది కూడా మరీ భయంకరమైన నష్టమేం కాదు 3 రోజుల కింద పడ్డదానికి దానికి కేబినెట్ తీర్మానం చేసి వరంగల్కి సీఎంని సీఎం పోతున్నాడు అని చెప్పి ఎన్నడైంది ఇలా కేబినెట్
నిన్న నమ్మకం అయింది. అయినాక తీర్మానం అయితే నేను పేపర్లలో సోషల్ మీడియాలో మీడియాలో న్యూస్లలో చూస్తున్నాను. ఇవాళ చూస్తే వరంగల్ ఒక పాయ వరంగల్ పోలే మంత్రులు పోయినట్ట. మరి ఏంటి గోలే ఏంటి గోలే ఎక్కేసి చాలా మంది అంటారు, ఎక్కువేసి హ్యాంగ్ ఓవర్ చాలా తక్కువ మంది కొడతారు, హ్యాంగ్ ఓవర్ ఉన్నట్టున్నాడు. మళ్ళా ఉత్తరప్రదేశ్ పోయాట పక్కకు వరంగల్ ఓడి లేదు, హుజూరాబాద్ వచ్చింది లేదు, దుబ్బాకలో తిరిగింది లేదు, జిహెచ్ఎంసీలో తిరిగింది లేదు. తిరిగిందా తిరిగిందా? హుజూరాబాద్ ఒక్కసారి బయటకు వచ్చి దళిత బంధు ఇనాగ్రేట్ చేసి పీకిండు. అది ఇనాగ్రేషన్ కార్డే ఉన్నది, యాడికెళ్ళి ముందు పోలే. ఈయనంట ఉత్తరప్రదేశ్ పోయి ఆడ భారతీయ జనతా పార్టీని ఓడగొడుతుంది కూతురాట. సరే సంతోషం. నరేంద్ర మోడీ గట ఈయన కాంపిటీషన్ వచ్చేసారి అట మళ్ళా ఫెడరల్ ఫ్రంట్ కడతారట. వచ్చేసారి ఫెడరల్ ఫ్రంట్ కట్టి పోయినసారి కూడా అట్లే అన్నాడు అన్నాడు అన్నాడు. మళ్ళా మనిషి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలే. సరే మీడియా మిత్రులు ఉన్నారు కదా, ఈడ యూపీ పోతున్నాడు. నరేంద్ర మోడీ రామ మందిర కట్టుడై మొదలైపోయింది, అయోధ్య డెవలప్మెంట్ మొదలైపోయింది, మనమందరం మనం తోచిన రామ మందిరం కోసం ఏం చేయాలో ఇంటింటికి మనం అందరం చేసినాము. భవ్యమైన రామ మందిరం పని నడుస్తూ ఉన్నది. కాశీలో బ్రహ్మాండమైన కారిడోర్ ఏర్పాటైంది. ఇవన్నీ ఎందుకోసం? మన మందిరాలు అది కూడా చాలా ప్రత్యేకత ఉన్న మందిరాలు, రామజన్మభూమి అనండి, కాశీ అక్కడ వారణాసిలో మథుర అనండి, మథురాల కృష్ణ జన్మభూమి. ఈ మూడు కూడా అప్పుడు ఔరంగజేబు అనేటోడు కులగొట్టిండు, లేదా వాటి మీద మళ్ళా మస్జిద్లు కట్టిండు. కాబట్టి హిస్టరీ రిపీట్స్ అన్నట్టు మన కర సేవకులు చేయాల్సిన పని చేసిండ్రు, నరేంద్ర మోడీ చేయాల్సిన పని నరేంద్ర మోడీ చేస్తారు. కాశీలో ఓళ్ళకి ఇబ్బంది కాకుండా చేయాల్సిన పని చేసేసిండు ఆడ ఔరంగజేబు గారిని కనబడకుండా చేసేసిండు. ఇక మిగిలింది మథుర. ఇక మన బాతాల పోసెట్టి ఎంత దూరం పోతుండు, ఎట్లా పోతున్నాడు, ఆ మిగిలిన మథుర పని మీరు చేసుకురండి. ఇవ్వండి చూడండి, మథుర నేను మొన్న పోయినా 15 రోజుల కింద పోయినా. చిన్నప్పుడు 1987లో మా నాయన అమ్మమ్మ అందరం కలిసిపోతే అప్పుడు జైల్లోకి పోయినా. కంసుడు శ్రీకృష్ణుడు పుట్టిన ఏ జైల్లో అయితే కంసుడు వేసిండో వసుదేవుడిని దేవకి అమ్మవారిని ఆడ ఏడైతే శ్రీకృష్ణ జన్మ జరిగిందో ఆ జైలు అప్పుడు చూపిస్తుండే. దాని తర్వాత కొన్ని సందర్భాలు కొన్ని డెవలప్మెంట్ చేయబట్టి అక్కడ బాగా సెక్యూరిటీ టైట్ చేసేసి ఇప్పుడు అది జైలు బంద్ చేసింది. ఇది 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 ఈ మస్జిద్ చూస్తుంది కదా, ఈ మస్జిద్ బిల్కుల్ ఆ జైలు మీద కట్టిందండి. శ్రీకృష్ణ జన్మస్థానం మీద బిల్కుల్ జన్మస్థానం జైలు అవన్నీ కింద ఉంటే కరెక్ట్ దాని ఫౌండేషన్ మీదనే పైన ఇంకా పెద్ద ఫౌండేషన్ వేసుకుని ఎత్తు మీద ఇది కట్టింది వాడు ఔరంగజేబు కట్టింది. మనం పక్కకి మందిరం కట్టుకున్నాం. సో ఈ ప్రాంగణంలో ఫోన్లు కూడా అలౌ లేదు. నేను ఎంపీని జరా అలౌ చేయని జర ఒక ఫోటో తీసుకోవాలన్నా కూడా బాగా స్ట్రిక్ట్ అలౌ చేయలేదు. కాబట్టి మీకు ఫోటోలు చూపిస్తా ఉన్నా. ఇవ్వండి మన మందిరము పక్కకి మస్జిద్, మస్జిద్ కింద జైలు, అసలైన కృష్ణ జన్మస్థానం. ఇక పోయినావు పోయినావు అంత దూరం పోయినావు, భయంకరమైన హిందువు నువ్వు, ఇంకా మస్జిద్ కులగొట్టి జైలు రీఓపెన్ చేపి, నీకేం కాకుండా ఈ పోలీస్ అన్నలందరూ నాకు అద్దు నీకు పెట్టిద్దా. ఆ పని ఏమి మరి, భయంకరమైన హిందువు ఉత్తరప్రదేశ్ పోతున్నాడు కదా, మరి రెండు పనులు మోడీ చేసేసిండు, మిగిలిన మూడో పని నువ్వు చేయి. దాని గురించి ఒక్క స్పీచ్లన్నా మాట్లాడితే